ఈ రోజు ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దని స్టార్ట్ చేసే ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకి ఎటువంటి పెద్ద పెద్ద మిషనరీ అవసరం లేదు ఈ బిజినెస్ ను మహిళలు కూడా స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు ఆ బిజినెస్ ఏంటి అంటే మసాలా ప్యాకెట్స్ ప్యాకింగ్ అండ్ సేల్ బిజినెస్ మన దేశంలో మధ్యతరగతి మరియు పేదవారు చాలా ఎక్కువ భారతదేశం ఎంత డెవలప్ అయినా వారికి వచ్చే సంపాదన రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు వారికి వచ్చే ఆదాయంతో పెద్ద మొత్తంలో వంటకు అవసరమైన సామాగ్రి కొనలేని వారు తక్కువ ధరకు లభించే వస్తువులపై ఆధారపడతారు కాబట్టి ఏ రోజు వంటకు అవసరమైన వాటిని ఆ రోజు కొనుక్కుంటూ ఉంటారు అందువల్ల ఈ ప్యాకెట్లకు లోకల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది మీరు కేవలం మసాలా ప్యాకెట్లు మాత్రమే కాకుండా జీడిపప్పు లవంగాలు యాలకలు బిర్యానీ ఆకులు ద్రాక్ష ఖర్జూరం ఇలా ఒక్కటేమిటి మనకు మార్కెటింగ్ పైన అవగాహన ఉండాలి కానీ పిన్నీసుల దగ్గర నుంచి ఇయర్ బర్డ్స్ జడకు వేసుకునే లబ్బర్లు వంటివి కూడా ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడం ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనకు మూడు ఇంటూ మూడు సైజు ఉన్న చిన్నపాటి ప్లాస్టిక్ కవర్లు మరియు పేపర్ షీట్లు కావాల్సి ఉంటుంది ఇవి అన్ని మీ పట్టణంలో ఉన్న మార్వాడీ సేట్ల వద్ద గాని లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు పేపర్ ప్లేట్లు అమ్మే షాపుల వారి వద్ద లభిస్తాయి ఇక మిషనరీ విషయానికి వస్తే ఈ బిజినెస్ కోసం కేవలం ఒక స్టాప్లర్ కవర్లు సీల్ చేయడానికి సీలింగ్ మిషన్ అనేది కావాల్సి ఉంటుంది ఇది అమెజాన్ లో కానీ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లలో కేవలం వెయ్యి లోపే లభిస్తుంది ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఈ మిషన్ ను కొనుక్కోవచ్చు ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మీరు ఏమేం ప్యాకింగ్ చేయాలనుకుంటున్నారో అంటే జీడిపప్పు లవంగాలు యాలకలు ఎండు ద్రాక్ష బిర్యానీ మసాలా ఆకులు ఇలా ఏవి ప్యాకింగ్ చేయాలనుకుంటున్నారో వాటిని మీ దగ్గరలోని మార్కెట్ నుంచి హోల్సేల్ రేట్ కి కొనుక్కుంటే అవి మీకు తక్కువ ధరకే లభిస్తాయి ఇలా తీసుకున్న వాటిని చిన్న చిన్న కవర్లలో వేసి సీలింగ్ మిషన్ తో ప్యాకింగ్ చేసి పేపర్ షీట్ కి పిన్ చేసి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఇలా తయారు చేసిన ప్యాకెట్లను మీరు మీ పట్టణం లేదా మీ గ్రామంలో ఉన్న ప్రతి కిరాణా షాపు వారికి సూపర్ మార్కెట్ల వారికి సేల్ చేయవచ్చు ఈ బిజినెస్ లో లాభాల విషయానికి వస్తే ఒక ప్యాకెట్ తయారు చేయడానికి మీరు తీసుకునే రా మెటీరియల్ని బట్టి మూడు రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీరు హోల్సేల్ గా షాపుల వారికి నాలుగు రూపాయలకు అమ్ముకోవచ్చు రీటైల్ గా వారు కస్టమర్ కు ఐదు రూపాయలకు అమ్ముతారు సో ఇలా ఒక ప్యాకెట్ పైన ఒక రూపాయి లాభం వేసుకుని ఒక పేపర్ షీట్ కు ఇరవై ప్యాకెట్ల చొప్పున అంటే ఇరవై రూపాయల లాభం వేసుకున్నా ఇలా మీరు డైలీ ఒక రెండు వందల షీట్లను సేల్ చేయగలిగితే నాలుగు వేల రూపాయల వరకు లాభం సంపాదించుకోవచ్చు మీరు ఒక సామాన్య సగటు జీవికి ఏ వస్తువులైతే అవసరం ఉంటాయో అన్ని రకాల వస్తువులు ప్యాకింగ్ చేసి అమ్మితే రోజుకు రెండు వందల షీట్లను సేల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి బిజినెస్ ఐడియా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం